హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఏదైతే మెయిన్గా ఫోకస్ అవుతున్నాయో అవే టాపిక్స్ నేను వీడియోగా చేసి పెడుతున్నాను కదండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫేమస్ స్లోగన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ షూర్గా ఒక బిట్ అనేది వస్తుంది దీంట్లోంచి మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు చూడండి నేను లెఫ్ట్ సైడ్ ఏమో స్లోగన్ రాశాను రైట్ సైడ్ ఏమో ఆ స్లోగన్ ఇచ్చినటువంటి పర్సన్ రాశాను అనమాట ఫస్ట్ చూసినట్లయితే డూ ఆర్ డై సో ఈ ఆర్ డై అని స్లోగన్ ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీ ఇది చాలాసార్లు ఆర్ఆర్బీలో అడిగి అడిగినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి వందే మాతరం ఈ వందే మాతరం స్లోగన్ని ఎవరు చెప్పారంటే బకీం చంద్ర చటర్జీ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టు ద వేదాస్ ఈ బ్యాక్ టు ద వేదాస్ స్లోగన్ని ఎవరు చెప్పారంటే దయానంద్ సరస్వతి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి క్విట్ ఇండియా ఈ క్విట్ ఇండియా స్లోగాన్ని ఎవరు చెప్పారంటే యూసఫ్ మెహ్రాలి నెక్స్ట్ వచ్చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇది ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగాన్ని చెప్పింది అయితే ఎవరంటే మౌలానా హర్షత్ మోహని కానీ అది ఎవరి ద్వారా పాపులర్ అయిందంటే భగత్ సింగ్ ద్వారా పాపులర్ అయింది ఓకేనండి మౌలానా హర్షత్ మోహనీ అన్నారు కానీ ఎవరి చేత పాపులర్ అయిందంటే భగత్ సింగ్ చేత పాపులర్ అయ్యింది నెక్స్ట్ సైమన్ గోబ్యాక్ ఈ సైమన్ గోబ్యాక్ అనే స్లోగన్ ఎవరు చెప్పారంటే యూసఫ్ మెహ్రా మెహ్రాలి యూసఫ్ మెహ్రాలి ఓకేనండి లాలా లజుపతి రాయన్ ఉంటుంది కానీ అది కాదండి నేను చెక్ చేసే రాస్తున్నాను సైమన్ గోబ్యాక్ అనే స్లోగన్ని ఎవరు చెప్పారంటే యూసఫ్ మెహ్రాలి ఓకేనండి నేను ఏ టాపిక్ చేసినా టూ టూ త్రీ సైడ్స్లో చూసుకుని జెన్యున్గా ఉందో లేదో చెక్ చేసి రాస్తానండి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ వీడియో చేసినా అందులో కంటెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావాలంటే మీరు ఏదన్నా చెక్ చేసుకోండి ఓకేనండి నేనైతే ఆ గ్యారంటీ మీకు ఇవ్వగలను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఇది తప్పు అని నన్ను చూపించు ఐ మీన్ వేలెత్తి చూపించకుండా ఉందాము అని నేను టూ టు త్రీ టైమ్స్ చెక్ చేసే రాస్తాను ఓకేనండి నెక్స్ట్ స్లోగంలోకి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హిందీ హిందూ హిందుస్థాన్ ఈ స్లోగన్ ఎవరు చెప్పారంటే భరత్తేండు హరిశ్చంద్ర నెక్స్ట్ వచ్చేసి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ ఇది ఎవరన్నారంటే బాలగంధ బాలగంగాధర్ తిలక్ ఇది చాలాసారు రిపీట్ అయినటువంటి బిట్ అందుకనే నేను స్టార్ వేసాను మళ్ళీ చెప్తున్నాను చూడండి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అని స్లోగన్ ఎవరు చెప్పారంటే బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ అనే శ్లోకాన్ని ఎవరిచ్చారంటే పూర్ణ స్వరాజ్ అనే స్లోగన్ ఎవరిచ్చారంటే జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇది ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ ఢిల్లీ చెలో ఇది ఎవరు చెప్పారంటే సుభాష్ చంద్ర బోస్ నెక్స్ట్ వచ్చేసి జై హింద్ అనే స్లోగాన్ని ఎవరు చెప్పారంటే బారం అండ్ పిలే ఓకేనండి బాగరామ్ పిలే కానీ ఇది అడాప్ట్ చేసుకుంది మాత్రం సుభాష్ చంద్రబోస్ ఇది అడాప్ట్ చేసుకుంది మాత్రం సుభాష్ చంద్రబోస్ ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జై హింద్ అనే స్లోగన్ని ఎవరు చెప్పారు అని అంటారు ఇన్ కేస్ మీకు ఆప్షన్స్లో కనుక సుభాష్ చంద్రబోస్ కనిపిస్తే అది పెట్టేయండి ఎందుకంటే ఆప్షన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ సుభాష్ చంద్రబోస్ ఉంటుంది ఒక్కొక్కసారి వన్ పర్సెంట్ మాత్రం చందబరం పిలై ఉంటుంది సో మీకు ఆప్షన్స్లో రెండు అయితే ఉండవు ఏది కనిపిస్తే అది టిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సంపూర్ణ క్రాంతి నెక్స్ట్ వచ్చేసి సంపూర్ణ క్రాంతి దీన్నే కంప్లీట్ రెవల్యూషన్ అని కూడా అంటారు ఈ స్లోగన్ని ఎవరు చెప్పారంటే జయప్రకాష్ నారాయణ్ ఎవరంటే జయప్రకాష్ నారాయణ్ నెక్స్ట్ వచ్చేసి సరే జహా హమారా ఇది ఎవరు చెప్పారంటే మహమ్మద్ ఇక్బాల్ ఎవరు చెప్పారంటే మహ్మద్ ఇక్బాల్ నేను మహమ్మద్ రాయలేదు ఇక్బాల్ అని సింపుల్గా నోట్ చేసాను చూడండి మళ్ళీ సారే జహాసి అచ్చ హిందు హమారాని కోట్ని ఐ మీన్ స్లోగన్ని ఎవరు చెప్పారంటే ఇక్బాల్ మొహమ్మద్ ఇక్బాల్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సత్యమేవ జయతే సత్యమేవ జయతే ఈ స్లోగన్ని ఎవరు చెప్పారంటే పండిత్ మదన మోహన్ మాల్వియా పండిత్ మదన మోహన మాల్వియా నెక్స్ట్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ని ఎవరు చెప్పారంటే లాల్ బహదూర్ శాస్త్రి చూడండి సిక్స్టీన్త్ చూడండి రెండు ఇంచుమించుగా ఐ మీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రెండు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి చూడండి పైదేమో జై జవాన్ జై కిసాన్ కిందదేమో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఓకేనండి జై విజ్ఞాన్ అనే ట్యాగ్ యాడ్ అయ్యింది ఇది ఎవరు చెప్పారంటే అటల్ బిహారీ వాజ్పేయి ఓకేనండి నేను టోటల్ సిక్స్టీన్ స్లోగన్స్ ఫేమస్ స్లోగన్స్ అన్నీ నోట్ చేశాను నేను ఫేమస్ సిక్స్టీన్ స్లోగన్స్ నోట్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ అయితే వస్తుందండి వస్తే కనుక ఈ సిక్స్టీన్ వాటిలోంచి ఒకటి వస్తుంది మీరైతే ఒకసారి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో